నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాష్ట్రంలో 9 కోట్ల మంది మహిళలు ఇప్పటికే జీరో టికెట్ బస్సు ప్రయాణం ఉపయోగించుకున్నారని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలో చింతలపూరి చిన్మయస్వామి మఠం ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రికి ఆలయ వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీశైల పీఠాధిపతులు, జగద్గురువులు చిన్న సిద్ధరామ ఆధ్వర్యంలో బ్రాహ్మణులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ధర్మ జాగృతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాపాలనలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఉండాలన్నారు. కొల్లూరు చిన్మయ స్వామి గారి మఠంలో మేమంతా గౌరవ శాసన సభ్యులము. ఇక్కడ ఉన్నటువంటి స్వామివార్ల ఆహ్వానం మేరకు వచ్చి ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని సర్వే జన సుఖినభవ అందరూ కూడా బాగుండాలనేటువంటి కోరిక కోరుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ నియంతృత్వ ప్రభుత్వాన్ని కాదని, 10 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అధికార వికేంద్రీకరణ జరిగి గ్రామ ప్రాంతాల్లో సహా ప్రజాస్వామ్యం నెలకొనాలనే ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో అధికారమంతా ప్రగతి భవన్ కేంద్రమై మొత్తం నియంతలాగా వ్యవహరించినటువంటి సందర్భంలో ప్రజలు స్వేచ్ఛ కోరుకొని, ప్రజలంతా మార్పును కోరుకొని ఈరోజు తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు. మేము ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా మా ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు చెప్పినాం. 6 గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అక్క చెల్లెలకు మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలిగజేసాం. 28 డిసెంబర్ నాడు 6వ తేదీ వరకు అప్లికేషన్లు, గతంలో ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తే ఆ అప్లికేషన్ ప్రక్రియకే కుటుంబానికో లబ్ధిదారునికో 100 నుంచి 300 రూపాయల దాకా ఒడిసేటువంటి పరిస్థితి ఉండే, కానీ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఫామ్స్ కూడా ప్రభుత్వమే ఇచ్చి జిల్లా, మండల, గ్రామ, వార్డు స్థాయి దాకా కేంద్రాలను ఏర్పాటు చేసి అప్లికేషన్ల సేకరణ ప్రక్రియ జరిగింది. గ్యారంటీల మీద రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల పైన అప్లికేషన్లు వచ్చినాయి. అది కాక మిగతా సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా 20 లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి. వాటన్నిటికి కూడా డేటా ఎంట్రీ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు అధికారులంతా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ పరిధిలో ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన అంశంలో ఉన్నారు. కాబట్టి వీటన్నిటినీ ఎక్కడైతే వివరాలు సేకరించినామో, అప్లికేషన్ తీసుకున్నామో అక్కడనే డిస్ప్లే చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందులో ఎవరైనా మిస్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎవరైనా అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే అది ఆ గ్రామ సభ లోపల వాళ్ళకు సంబంధించినటువంటి తప్పు అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మేమందరం అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో ఈ అప్లికేషన్లు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడనే మళ్ళీ డేటా ఎంట్రీ తర్వాత ఎందుకు అక్కడ ఒక గ్రామ సభ ద్వారా మళ్ళీ మేము ప్రదర్శింపజేస్తున్నామంటే ఇంకెవరైనా, మా ప్రభుత్వ ఉద్దేశం అందరికీ రావాలనే ఆలోచనతో చేసే కార్యక్రమం చేస్తాను. కానీ ఒకవైపు మహిళలు ఇవ్వాలని వరకు దాదాపు 9 కోట్ల మంది జీరో టికెట్ ప్రయాణం ఉపయోగించుకుంటే, మరోవైపు 1.5 కోట్ల అప్లికేషన్లు వస్తే శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఖజానాను ఏ విధంగా కొల్లగొట్టింది, ఆర్థిక పరిస్థితి ఏందని శ్వేతపత్రం ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను, ఆర్థిక పరిస్థితి సంక్షోభాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భరించలేనటువంటి పార్టీగా 30 రోజులు కూడా కాకముందే, ఇయ్యాలని కూడా కుల్లా ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాలే, కానీ వాళ్ళు మమ్మల్ని 420 అంటుండ్రు. మేము హత్యా రాజకీయాలు చేస్తున్నామంటున్నారు, దిగజారుడు రాజకీయాలు చేస్తామంటున్నారు. ఈరోజు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు కొంతమంది, అరే కనీసం ఒక ఏడాదన్నా ఆగాలే కదా, ప్రభుత్వం ఇచ్చిన మాటలకు వాళ్ళ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అనే మాట కూడా మాట్లాడుతుంటే కూడా బుద్ధి జ్ఞానం లేని అధికారంలో ఉన్న మంత్రులు 10 సంవత్సరాలుగా అనుభవించినటువంటి వెదవల్లాగా ఇలా మరుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల లోపల
అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలని, ఇక్కడ ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు 17 మంది ఉంటే ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రము కలిసి గతం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులు తీసుకోవడానికి స్నేహితం బరాబరు చేశారు, అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు, కానీ కొద్దిగా ప్రజల్లో భ్రమ పెట్టడానికి రాష్ట్రము కేంద్రం కొట్లాడుకున్నట్టు చేశారు. మాకు ఆ ఉద్దేశం లే, మేము తప్పకుండా రాబోయేది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరే అన్నారు. అందుకే తెలంగాణ నుంచి కూడా మొత్తం పార్లమెంట్లోకి సభ్యులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపియండి, రేపు పొద్దున మేమంతా ఈ యొక్క నియోజకవర్గాల లోపల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాం. ఇప్పటికే ప్రజలతోటి తిరస్కరించబడ్డ తర్వాత కూడా ఈ యొక్క అటువంటి మాటలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది, ప్రజలకు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు, ఓపిక పట్టుకుని 6 నెలలు అయిద్దా, ఇంకా 6 సార్లు గెలుస్తామా, ఏమైతే భవిష్యత్తు చెప్తుంది. మిమ్మల్ని ఇలా కూర్చుని పెట్టిన జాగ్రత్త కూర్చొని ప్రభుత్వానికి సంబంధించి శాసనసభలో కూడా మీరు శ్వేతపత్రం పెడితే బయటకు వచ్చి శ్వేతపత్రం అన్నారు, మీరు చెమట వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని. ఎన్ని తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి విభజన హామీలు అమలు చేసిరా, ఏం తీసుకొచ్చిరా కేంద్రంకి, ఈ రాష్ట్రానికి ఏం చేసిరా ప్రయోజనానికి సంబంధించి. ఒక్కటి విషయంలో కాళేశ్వరం కడితే కాళేశ్వరం కుంగైపాయ, మహబూబ్నగర్ ప్రాజెక్టు పూర్తి కాకనైపాయ, పాలమూరు రంగారు ఏం చేసిరా మరిగ. సో ఇవన్నీ ఉన్నాయి, మీరు బట్టలు తీసుకుంటే మీకే నష్టం, ఓపిక పట్టి బట్టలతో మంచిగా నీట్గా కనబడే ప్రయత్నం చేయాలని కోరుతాం. ఎగ్జాక్ట్లీ మా గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు అనిరుద్ధ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మా మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, రాకేష్ గారు కావచ్చు, లేకపోతే శంకరన్న కావచ్చు, అందరు కూడా ఈ సమస్య మీద చాలా సందర్భాల లోపల మాట్లాడడం జరిగింది. నేను ఈడీ గారిని ఇప్పటికే, అదేవిధంగా ఆర్ఎం గారిని, డిఎం గారులతోటి మీటింగ్ పెట్టినాం, రూట్లన్నీ కూడా సర్వే జరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ బస్సులు అవసరం కావాలో. మేము చెప్తున్న గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఈడీని పెట్టి వ్యవస్థ నిర్వీర్యం చేశారు, ఆర్టీసీ కార్మిక ఆర్టీసీ సంస్థ చంపే ప్రయత్నం చేశారు. 55 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలే, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ను కూడా పక్కదారి పట్టించారు, వాళ్ళ కోఆపరేటివ్ సెస్ ఛార్జీలను కూడా తీసేసారు. 6,000 కోట్ల అప్పులతోటి ఇలా ఆర్టీసీ ఉన్నా దాన్ని నెగ్గుకొని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ గౌరవాన్ని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ ఈ ప్రభుత్వం బాధ్యత. నూతనంగా ఏర్పాట్లు రూట్ ఏర్పాట్లు చేస్తాం, ఎక్కడెక్కడ అవసరం ఉందో మా గౌరవ శాసనసభ్యుల ద్వారా మా అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి వస్తాయి తప్పకుండా. ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం, ఇవాళ రాంగరంగ వస్తుంటే కూడా బస్సులు రోడ్లు అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా తీసుకుంటున్నాం. ఒక మాట మాత్రం చెప్తాం, ముందుగా అందరికి వాడు రాముడు, హిందువులు అందరూ ఇక్కడ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్యులం రామనామ వరాణి పెద్దగా లేచి రాముని ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసుకునే భారతీయ జనతా పార్టీ ఎజెండాను ఆపండి. ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చారో తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు పార్లమెంటు సభ్యులుగా ఉన్న జాగాలు ఏం అభివృద్ధి చేసారో చెప్పండి. తెలంగాణ సమాజానికి కిషన్ రెడ్డి గారు మంత్రి కావచ్చు, లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు కావచ్చు, మిగతా పార్లమెంటు సభ్యులు ఉండొచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చారో చెప్పండి. రాములు వారి ఫోటో పెట్టుకొని కింద మీ ఫోటోలు పెట్టుకొని ఎన్నికలు అడిగేటువంటి పరిస్థితిని రాముని ప్రతిష్ట దిగజారుస్తూ ఉన్నారు. ఇవాళ రామాలయానికి సంబంధించిన నిర్మాణం లోపల మీకు తెలుసు ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో 4 పీఠాలు ఉన్నాయి, 4 పీఠాధిపతులు ఉన్నారు, ఆ 4 పీఠాధిపతులు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు, దేవాలయ నిర్మాణం పూర్తిగా కాలేదని చెప్తా ఉన్నారు. మన దగ్గర 12 లింగాలు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 18 అష్టాదశి పీఠాలు ఉన్నాయి, 6 పురాణాలు, 18 శాస్త్రాలతోటి దేశం ఇంత పెద్ద హిందుత్వంలో ఉన్నటువంటి ప్రాంతం లోపల రాజకీయ నాయకునికి గుళ్ళో పోయి లింగ ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి హక్కు ఉండదు, ఆ మంత్రోద్బలం మా కాదు శాస్త్రయుక్తంగా జరుగుతుంది, దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ హిందువులకు సంబంధించినటువంటి పీఠాధిపతులు విమర్శిస్తుంటే మేము ఎంత. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎవరు కూడా కాంగ్రెస్ లేదో మాట్లాడదు, ఎవరు కూడా రాముడు అంటే ఎవరు అందరు వాడు, కానీ దాన్ని రాజకీయం గారు వాడుకొని ఫోటోలు పెట్టుకొని మీరేం చేసినారో చెప్పకుండా. అందుకే పెట్టినాము ఫస్ట్ అసలు ఎంక్వైరీ, ఇప్పుడు దాని మీద బీఆర్ఎస్ మాట్లాడాలి, బీఆర్ఎస్కి సంబంధించి మా పార్టీలు ఎవరు కోవట్లేడు, మా పార్టీలో కోవటం వల్ల ఆయనకంటే తెలుస్తుందో అట్లా మా ప్రభుత్వాన్ని కూలగొడతామని టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ గారు చెప్తున్నారు. నేను అడిగిన బండి సంజయ్ని, బాబు నీకు ఎట్లా సమాచారం ఉందో చెప్పు,
నేను పోలీసులు మా దగ్గర మా కాన్స్టిట్యూన్సీ ఎంపీ కాబట్టి అక్కడ పిటిషన్లు కూడా ఇచ్చినాం. దాని మీద టీఆర్ఎస్ స్పందించాలి. నిజంగా మా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా, అసలు ముట్టే ధైర్యం ఉందా, ఎవరికైనా దమ్ముందా? ప్రజాస్వామ్యంగా ఎన్నికైనా ప్రభుత్వాన్ని ముడితే జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాం.